तालीमार आइसक्रीम पार्लर एंड बेकर्स, एगलेस केक्स आर अवेलेबल हियर नियर टू टाउन पुलिस स्टेशन महबूब नगर एम ए बासठ जेवलर्स एंड वेडिंग कलेक्शन अपोजिट सिंडिकेट बैंक न्यू टाउन महबूब नगर वालेकुम नाजरीन मेट्रो न्यूज अपडेट्स में आपका इस्ते है। आइए बढ़ते है आज के ताज़ा खबर आरोप शेख फारूक हुसैन रियासती सदर टी ऑल मेवा ने मेट्रो न्यूज अपडेट से मुखातिब करते हुए कहा कि आज मरकजी हुकूमत ने पार्लियामेंट में जो बजट पेश किए हैं उससे लाखों सरकारी मुलाजमीन को नुकसान पहुंचा है इन्होंने कहा कि बीजेपी के मैनोफेस्टो में इनकम टैक्स को डिडक्शन करने का वादा किया था लेकिन सात साल का अरसा गुजरने के बाद भी इस पर अमल नहीं किया गया ములాజమీన్ కాఫీ అర్సే సే ఇంతజార్ మే థే లేకిన్ స్టాండర్డ్ డిడక్షన్ కో నహీ బడాయా గయా ఇन्होने מרకజీ హుకుమత్ కే ఇస్ బడ్జెట్ పర్ సఖ్త్ నారాజ్గి జతాతే హుయే apne ఖయాలత్ కా ఇజహార్ కియే ఐ దాల్తే హే ఇస్ పర్ ఏక్ నజర్ యూరోపోట్ మెట్రో న్యూస్ అప్డేట్స్ షేక్ ఫారుక్ హుసేన్ తెలంగాణ ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షులు నిర్మల సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖా మాత్యులు ఈ రోజు పార్లమెంట్ లో బడ్జెట్ సమర్పించారు ఆ బడ్జెట్ సమర్పణలో దేశంలో ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆశలపై నీళ్లు చల్లారు యూపీఏ దేశాన్ని పరిపాలించే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాటి భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది ఒకవేళ బీజేపీ కనుక అధికారంలో వస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని ఖచ్చితంగా పెంచుతామని మరి అలాంటి వాగ్దానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టి ఈనాటికి ఏడు సంవత్సరాలన్నప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధి ఇంతవరకు పెంచలేదు కనీసం స్టాండర్డ్ డిడక్షన్స్ కానీ ఐటీసీ కానీ వ్యక్తిగత పన్ను మినహింపు కూడా ఏ మార్పు చేయకుండా ఏడు వంటి వాటినే కొనసాగిస్తుంది నేను అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ నాయకులకు మూడు వందల పదిహేడుపై గగ్గోలు పెట్టే మీరు ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే మీరు గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా పనిచేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీ ఆదాయ పన్ను పరిమితిని పెంచుతామని ఎందుకు పెంచలేదని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకు ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు బాధ్యులు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని తెలంగాణ ఆల్మీకపక్షన వారిని కోరుతా ఉన్నాము కనీసం ఇప్పటికైనా ఆదాయ పన్ను పరిమితిలో పెంపుదల ఉంటుందని భావించాము అలాంటి అవకాశమే లేకుండా నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి ఆదాయ పన్ను పరిమితిలో మార్పులు ఉండవని స్పష్టం చేయడము ఇది ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమని इस अंदर हम आप हमारी प्रोग्रामों का भूले और हमारे वेबसाइट डब्ल्यू 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 डॉट मेट्रो न्यूज अपडेट कॉम पर भी मुशाह कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट